ఆంధ్రప్రదేశ్కి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కేబినెట్ విస్తరణపైనే జగన్ ఫోకస్ పెడతారని తెలుస్తోంది. అయితే కేబినెట్ విస్తరణలో భాగంగా స్పీకర్ పదవికి ఎవరిని నామినేట్ చేస్తారా అన్న చర్చ ఇప్పుడు వైసీపీలో జోరుగా నడుస్తోంది. స్పీకర్ పదవిని చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే స్పీకర్ పదవి చేపట్టిన అనంతరం రాజకీయ భవిష్యత్తు ఉండదనే భయమే దీనికి కారణమని భావించి వైసీపీ నేతలు ముందుకు రావడం లేదని సమాచారం. ఇక అలాంటి పరిస్థితి ఉండదు. ఏది కావాలన్నా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి స్పీకర్ పదవి చేపట్టిన నేతలు ఒక్కరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా లేరనే చెప్పాలి. గతంలో వరకు ఎందుకు గడిచినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో స్పీకర్ గా పనిచేసిన మధుసూదనాచారి, కోడెల శివప్రసాదరావు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. దీనివల్ల స్పీకర్ పదవిని చేపట్టడానికి నేతలు జంకుతున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్ కేబినెట్ ఇదేనని ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో స్పీకర్ గా దగ్గుపాటి వెంకటేశ్వరరావు పేరు ఉంది. కానీ ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఒకవేళ ఆయన గెలిచి ఉంటే ఆ పదవి ఆయనకే దక్కేదేమో బహుశా. అయితే తాజా సమాచారం ప్రకారం స్పీకర్ పదవి రోజాకి దక్కవచ్చునని వైసీపీలో చర్చ నడుస్తోంది. చూడాలి మరి. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.